సిసిఎస్ లో రామ్ గోపాల్ వర్మ విచారణ పూర్తయింది. 3 గంటలకు పైగానే పోలీసులు వర్మను విచారించారు. వర్మకు 41 సిఆర్సీ కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు సోమవారం మళ్లీ హాజరు కావాలని సూచించారు. అయితే వచ్చేటప్పుడు కొన్ని ఆధారాలు కూడా తీసుకురావాలని వర్మను ఆదేశించారు. విచారణలో వర్మపై ప్రశ్నల వర్షం కురిపించారు సిసిఎస్ పోలీసులు. మహిళలకు సంబంధించిన అసభ్యకర ఫోటోలు, మహిళా సంఘాల ప్రతినిధులతో సినిమాలు చేస్తామనటం, వేర్వేరు ప్రాంతాలలో మహిళల్ని కించపరిచినట్టు సేకరించిన క్లిప్పింగ్స్ పై ప్రధానంగా సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది. అలాగే యూట్యూబ్ లో జిఎస్టీపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు వర్మ సెల్ ఫోన్, ల్యాప్టాప్లను సీజ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి సిసిఎస్ పోలీసులు మాట్లాడుతున్నారు, అక్కడి నుంచి లైవ్ చూద్దాం. సోషల్ మీడియాలో అంతా ఇంటరాక్ట్ అవుతున్నాను అంటాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన చాలా దగ్గర ఈ పిక్చర్ ని ఎన్కరేజ్ చేస్తూ పెట్టాడు, లింక్స్ ఎక్కడ ఉన్నాయో పెట్టాడు కాబట్టి అది కూడా ఎన్క్వైరీ చేయడానికి ల్యాప్టాప్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాని ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం. దాని వచ్చిన రిపోర్ట్ తర్వాత మళ్ళీ అవసరమైతే మళ్ళీ కూడా పిలిపించడం జరుగుతుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ జనరల్లీ 15-20 డేస్ పడుతుంది. ఒక్కొక్కసారి నెల 2 మంత్స్ కూడా పట్టచ్చు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దానికి మళ్ళీ వేరే సెపరేట్ గా మళ్ళీ పిలవాల్సి వస్తుంది ఆయన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాక. ఎందుకంటే దాంట్లో కొంత ఎవిడెన్స్ వస్తుంది, మళ్ళీ ఆయన దాని మీద మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది కాబట్టి ఈ రోజు 41 నుంచి పంపించాము. నాకు అన్ని ఆధారాలు కాదు. అసలు పిక్చర్ ఆయన తీసాడా లేదా అనేది మేము ముఖ్యమైన ఆధారం కదా. ఆయన నేను తీయలేదు, నేను ఓన్లీ డైరెక్టర్ అంటున్నాడు. నాకు అయితే పిక్చర్ సంబంధం లేదన్నారు. బట్ ఆయన లాస్ట్ పిక్చర్ ఎండింగ్ లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని ఉంది. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ గా పిక్చర్ ఆయనే తీసాడు, ఆయనే డైరెక్ట్ చేశాడు, ఆయనే అన్ని చేశాడు అని మనం ప్రూవ్ చేస్తేనే ఆయన మీద అఫెన్స్ ప్రూవ్ అవుతుంది కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయాలని ట్రై చేశాను. అది నేను సమాధానం చెప్పాల్సి కాదు. అది హైప్ అయితే ఇచ్చాడు, అది ఆయన ఇష్టం. అది ఆయన హైప్ ఇచ్చుకుంటాడు, ఆయన మూవీ. ఆయన ఏ విధంగా హైప్ ఇచ్చుకుంటాడు ఏమి ఇచ్చుకోండి, ఇది జోన్ ఫిష్. రామ్ గోపాల్ వర్మని 3 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. దీని సమాన ప్రస్తుతానికి రఘువీరం అంటారు. సార్ చెప్పండి, 3.5 గంటల పాటు మీరు ప్రశ్నించారు, అసలు ఏం చెప్పడం జరిగింది? ఇప్పుడు చెప్పానండి అన్ని డీటెయిల్స్. సో సినిమా గురించి చాలా డీటెయిల్స్ తీసుకున్నాం. మూవీ ఆయనే తీసాడా లేదా, ఆయనే డైరెక్ట్ చేశాడు లేదా, యాక్ట్రెస్ ని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యాడు, ఫిల్మ్ కి కెమెరామెన్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఎక్కడ అప్లోడ్ అయింది, ఈ డీటెయిల్స్ అని ఆయన దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ అంటే మీరు 41 సిఆర్పిస్ నోటీస్ ఇవ్వడం జరిగింది, దాని కింద ఏమి ఏమి టెక్నికల్ ఎవిడెన్స్ జరిగింది, అసలు ఏం అడగడం జరిగింది? ఇవే పాయింట్స్ అడిగాము ఎట్లా చేశామని. ఇప్పుడు ఆయన ల్యాప్టాప్ సీజ్ చేశాము, ఆయన సోషల్ మీడియాలో చాలా దగ్గర కమ్యూనికేట్ చేశాడు, లింక్స్ పెట్టాడు. సో ఆ లింక్స్ ఆయనే పెట్టాడా లేదా అని కూడా మేము ప్రూవ్ చేయాలి కాబట్టి ఆయన ల్యాప్టాప్ సీజ్ చేశాం. ఎక్కడి నుంచి లాగిన్ అయ్యారు మీరు అంటే ల్యాప్టాప్ నుంచి సోషల్ మీడియాలో లాగిన్ అవుతున్నాను అన్నాడు ఆయన. ఆ ల్యాప్టాప్ అందుకే సీజ్ చేయడం జరిగింది. ఆ ల్యాప్టాప్ ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం, దాంట్లో ఆ లాగిన్ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా నేను మళ్ళీ టెక్నికల్ డీటెయిల్స్ అడగడం అవసరం పడుతుంది. సినిమా ఎక్కడ తీశానని చెప్పాడు? సినిమా పోలాండ్ అండ్ యూకే లో షూటింగ్ జరిగింది, చాలా బిట్స్ బిట్స్ లో తీసామని చెప్పారు ఆయన. అంటే మీరు చూస్తేనే ఆన్లైన్ లో చేశానని చెప్తున్నాడు, అంటే లింక్ ఎట్లా ఉంటుంది దాంట్లో? ఏ లింక్? అంటే పోలాండ్ లో తీసాడు, పోలాండ్ లో తీసాను అని ఆయన చెప్తున్నాడు. కానీ మనం ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, పోలాండ్ లో తీసారా లేదా. ఇప్పుడు అమ్మాయి యూకే యుఎస్ అమ్మాయి అని చెప్పారు ఆయన. సో ఆమె పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతాము, ఆమె ఇండియాకి వచ్చిందా లేదా తెలిసిపోతుంది. ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటాం ఆమె ఇండియాకి వచ్చిందా లేదా అని. ఆమె ఇండియాకి రాయితే డెఫినెట్ గా ఇండియాలో షూటింగ్ కానట్టే కదా, అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. పోలాండ్ మనవాడు వెళ్ళాడు, వర్మ ఎప్పుడైనా వెళ్ళాడు? పోలాండ్ వర్మ ఆమెను కలవడానికి వెళ్ళారు. ఆ ఫోటోస్ ఎఫ్ఐఆర్ అయితే ఏదైతే మన దేవి గారి కంప్లైంట్ లో ఫోటోస్ అటాచ్ చేసి ఇచ్చారో, నేను పోలాండ్ ఆమెను కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆమె వేరే ఫిల్మ్ షూట్ అవుతున్నది, అప్పుడు నేనే ఆమెతో కలిసి మాట్లాడాను, ఆయన ఒప్పుకున్నారు ఆ విషయం. సోషల్ మీడియా అప్లోడ్ చేస్తున్నాడు, నేను కించపరిచే విధంగా మహిళల అసభ్యకరణ చూపెట్టే విధంగా, ఇది పూర్తి తప్పని చెప్పి ఆయన చెప్తలేడా? పూర్తి తప్పని తప్పని చెప్పాను. మీరు అడిగితే నేను చెప్తే ఏం చెప్తున్నాడు ఆయన? నేను ఎమోషన్ లో చెప్పేశానండి. అలాగే క్వశ్చన్ వాళ్ళు అడుగుతుంటే నేను ఎమోషన్ లో అన్నానే, వేరే ఉద్దేశం లేదని ఆయన అంటారు. కానీ చట్ట ప్రకారం నేరమే, మీరు ఏ విధంగా అన్నా కూడా అది చట్ట ప్రకారం నేరమే అండి. అది నెక్స్ట్ వీక్ ఎప్పుడు రమ్మన్నారు సార్? నెక్స్ట్ ఫ్రైడే అట్లా రామని చెప్పామండి. ఫర్దర్ డీటెయిల్స్ కి అధికారులు 3.5 గంటల పాటు వర్మను విచారణ జరిగింది. విచారణలో పూర్తిగా అతను సహకరించారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధం చూసినట్లయితే వర్మ సంబంధించి 41 సిఆర్పిసి నోటీస్ ఇప్పటికే జారీ చేయడం జరిగింది, అతనికి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ని కావాలని చెప్పి అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మరోవైపు 41 సిఆర్పిసి కింద అతన్ని ఏదైతే ల్యాప్టాప్ కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది. మరోవైపు అతన్ని పాస్పోర్ట్ డీటెయిల్ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు, పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా విచారణ కోసం మళ్ళీ నెక్స్ట్ వీక్ లో ఫ్రైడే రోజు మళ్ళీ రమ్మని చెప్పి కూడా అధికారులు వర్మకు ఆదేశాలు జారీ చేస్తారు. దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో తాము విచారణ జరుపుతున్నాం, ఇంకొన్ని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. రాకేష్ రమేష్ వెట్లా ఇంటికి.
థ్యాంక్ యూ రమేష్. ప్రొడ్యూసింగ్ నేను చేయలేదు, మేము అడిగాము ఎవరు ప్రొడ్యూసర్ అంటే, నేను ఓన్లీ కాన్సెప్ట్ ప్రొడ్యూసర్ ఎల్ఎల్ ఏదో కంపెనీ పేరు చెప్పారు, అమెరికన్ కంపెనీ, వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు పిక్చర్ అని చెప్తున్నారు. మీకేమి రెమ్యునరేషన్ ఇచ్చారంటే నాకేం రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెప్పారు. సో ఎవరు ఇంకా మీ మెంబర్ అసోసియేట్స్ ఎవరు, కెమెరామెన్ పేరేంటి, ఎవరు డైరెక్షన్ ఉన్నది, మీ పేరే డైరెక్షన్లో ఉందంటే నేను ఆన్లైన్లో డైరెక్షన్ చేశాను, నేను ఫిజికల్ వెళ్ళి డైరెక్షన్ లేదని ఆయన చెప్తున్నారు. కానీ మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం బట్టి ఇంకా చాలా ప్రశ్నలు ఆయన ఇంకా అడగాల్సింది ఉంది. సో నెక్స్ట్ వీక్ ఆయన వచ్చినప్పుడు ఆ ప్రశ్నలు కూడా ఆయన మళ్ళీ అడగడం. 41 నోటీస్ అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నామండి, ఏమేమి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన చెప్పాలి. అది ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఫర్దర్ గా డిసైడ్. ఇన్కమ్ నాకేం రాలేదు, ప్రొడ్యూసర్స్ తీసుకున్నారు, నాది ఓన్లీ కాన్సెప్టే నేను వాళ్ళకి తెలియపరిచాను, పిక్చర్ అంతా వాళ్ళే తీసారు, వాళ్ళకి ఇన్కమ్ పోతుంది, నాకు రాలేదని నేను చెప్తున్నాను. నోటీస్ ఇచ్చినాకనే ఆయన వచ్చారండి, లేకుంటే ఒకసారి నోటీస్ ఇచ్చాము, ఆయన బాంబేలో ఏదో షూటింగ్లో ఉన్నాను, నెక్స్ట్ డే టైం అడిగారు, నెక్స్ట్ నోటీస్ ఇస్తే ఇవాళ వస్తున్నామని చెప్పి మాకు తెలియపరిచారు. మేము ఇచ్చిన నోటీస్కి స్పందించి ఆయన ఇవాళ మా దగ్గర హాజరు. దాన్ని 41 నోటీస్ సార్ అండి, 160 నోటీస్ అంటాము, విట్నెస్ ని పిలిపించడానికి లాగా నోటీస్ పిలిపించాము. ఇప్పుడు 41 నోటీస్ ఇవాళ సర్వ్ చేస్తాం మేము. ఏంటండి కంప్లైంట్? దేవి గారు ఇచ్చారు కదా 15-20 డేస్ బ్యాక్ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. దేవి గారు కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా అసభ్యంకరంగా ఆడవాళ్ళని చిత్రీకరించి మూవీ తీశారు, అలాగే నన్ను కూడా వల్గర్ వర్డ్స్ ఆప్షన్ వర్డ్స్ యూస్ చేశారని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఆమె మీద. జిఎస్టీ ఎందుకు తీసానండి? జిఎస్టీ ఎందుకు తీసామని మేమేం అడగలేదు. అది జిఎస్టీ ఎందుకు తీసారనే ప్రశ్న మాకెందుకు, అది ఆయన పర్సనల్. అది ఫెసిలిటీ ఉందని మీరు ప్రూవ్ అయింది కదా సార్, మీకు చాలా మంది రిప్లై ఇచ్చారు, వీమో వెబ్సైట్ దాన్ని బ్యాన్ చేసింది, మీ ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేసుకుంది. ఏం అడగదలుచుకున్నారు మీరు? ఆయన ఆయన ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆర్ట్ అంటారు. అప్సీన్ అనేది అది ఇండివిజువల్ ఒపీనియన్, ఆయన ఆర్ట్ అంటాడు, కానీ చట్ట ప్రకారం అది అప్సీనే, అందుకే కదా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఆయన చట్ట ప్రకారం తప్పు చేశాడు కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా ఆ పాయింట్ మీదే చేస్తున్నాను, ఎందుకంటే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ వస్తుంది, 67 ఐటీ యాక్ట్ వస్తున్నది, 509 ఆడవాళ్ళని కింద పర్సన్ యాక్ట్ వస్తుంది కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. కంటెంట్స్ కూడా అవే ప్రూవ్ కూడా అవుతున్నాయి. ఎఫ్ఐఆర్ లో ఏదైతే మనకు ఫోటోస్ ఇచ్చారో ఆమె ఆయన పక్కన ఉన్నాడో ఆ ప్రశ్న కూడా అడగడం జరిగింది. అక్కడ కూడా ఆయన ఏం చెప్పాడంటే, నేను ఆమెని పిక్చర్ లో యాక్ట్ చేస్తాను అడగడానికి పోయినప్పుడు ఆమె వేరే పిక్చర్ లో షూట్ చేస్తుంది పోలాండ్ లో, అవి ఆ ఫోటోస్ అని ఆయన చెప్పారు. బట్ అది కూడా మేము వెరిఫై చేస్తాం, ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవాళ ఇచ్చాడు దాని గురించి. సో ఫర్దర్ గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్ లో తర్వాత చెప్తా, అది మా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్, అది ఎవిడెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ రామని చెప్పాము. సో ఫర్దర్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన 2-3 టెక్నికల్ పాయింట్స్ అడిగాం కదా, ఆ డీటెయిల్స్ అని చెప్పిన తర్వాత ఏం చేయాలనేది అప్పుడు డిసైడ్ చేస్తాం. ఆయన బాగానే కోఆపరేట్ చేశారు, అన్ని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, ఆయన ట్విట్టర్ లో ఒక దగ్గర సత్యమియ జయతే అని పెట్టాడు. సో అది కూడా చట్ట ప్రకారం నేరం, ఎందుకంటే ఇండియన్ నేషనల్ ఎంబ్లెమ్ లో సత్యమేవ జయతే అని కూడా ఆయన సత్యమియా జయతే అని పెట్టాడు. దాని మీద కూడా మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఆయన ఎందుకు అట్లా అన్నాడని నేను అన్నాను సార్. అది నాకు తెలియదు, అది చట్ట ప్రకారం నేరం అని అంటున్నాడు. బట్ ఇట్స్ ఆల్సో అఫెన్స్ యాక్ట్, ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ అని ఉంటుంది ఇండియా గవర్నమెంట్ యాక్ట్. ఆయన ఒక ట్విట్టర్ లో రాశాడు సత్యమేవ జయతే అని తీసేసి అమ్మాయి పేరు సత్యమేవ జయతే అని పెట్టాడు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, అది కూడా అడిగాము. నాకు తెలియదు సార్ అది చట్ట ప్రకారం నేరం అని అన్నాడు. బట్ విల్ బి డెల్ట్ అకార్డింగ్ అండర్ దట్ లా. ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయండి, చెప్తాను. 1 ఇయర్ పడ్డాయి, 2 ఇయర్స్ పడిన కేసెస్ ఉన్నాయి, ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయి. విచారణకి సహకరించాడు, చెప్పిన ప్రశ్నలు కనుక సమాధానం బాగానే చెప్పారు. నేను ప్రొడ్యూస్ చేయలేదు సార్, నేను ఓన్లీ డైరెక్టర్ కూడా, నేను డైరెక్షన్ కూడా నేను పర్సనల్గా వెళ్ళి ఎక్కడ డైరెక్ట్ చేయలేదు.
స్కైప్ లోనే దేంట్లోనే వీడియోలోనే డైరెక్ట్ చేశాను అన్నాడు. బట్ అది కూడా విచారిస్తాం, స్కైప్ ఐడి అవన్నీ కూడా కలెక్ట్ చేశాము ఆయన దగ్గర. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, స్కైప్ లో డైరెక్ట్ చేశారా, స్కైప్ నుంచి కూడా లెటర్ రాస్తాము, స్కైప్ నుంచి కూడా డీటెయిల్ పంపిస్తాయి, లాగిన్ డీటెయిల్స్ అవన్నీ వస్తే. ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాధానంకి అందుకే ఆయన నేను ఇవి చేశాను అన్నాడు. దాని మీద మళ్ళీ మేము టెక్నికల్ ఎగ్జామినేషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఫర్దర్ గా డిసైడ్ చేయాలి. ల్యాప్టాప్ సీజ్ చేశాము, యాపిల్ ల్యాప్టాప్ సీజ్ చేశాము అయింది. నేను దాంట్లో సోషల్ మీడియాలో అంతా ఇంటరాక్ట్ అవుతున్నాను అంటాడు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన చాలా దగ్గర ఈ పిక్చర్ని ఎన్కరేజ్ చేస్తూ పెట్టాడు, లింక్స్ ఎక్కడ ఉన్నాయో పెట్టాడు కాబట్టి అది కూడా ఎన్క్వైరీ చేయడానికి ల్యాప్టాప్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం, దాని వచ్చిన రిపోర్ట్ తర్వాత మళ్ళీ అవసరం అయితే మళ్ళీ కూడా పిలిపించడం జరుగుతుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ జనరల్లీ 15-20 డేస్ పడుతుంది, ఒకసారి నెల 2 మంత్స్ కూడా పట్టచ్చు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దానికి మళ్ళీ వేరే సెపరేట్గా మళ్ళీ పిలవాల్సి వస్తుంది ఆయన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాక, ఎందుకంటే దాంట్లో కొంత ఎవిడెన్స్ వస్తుంది. మళ్ళీ ఆయన దాని మీద మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది కాబట్టి ఈరోజు 41 నుంచి పంపించాను.